టీటీడీ వారి మహతి ఆడిటోరియంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జూలై 24న జాతీయ స్థాయి హనుమ అవార్డ్స్ నాటకోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అభినయ ఆర్ట్స్ అధినేత బిఎన్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు గౌరవాధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, అధ్యక్షులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి, మిమిక్రీ విజయకుమార్, ఎరమని శేఖర్ తదితరులతో కలిసి బిఎన్ రెడ్డి మాట్లాడుతూ జూలై 20 నుండి 28వ తేదీ వరకు ప్రతిరోజు పద్యనాటకాలు, సాంఘిక నాటికలు, కూచిపూడి, భరతనాట్య మరియు జానపద సోలో నృత్య పోటీలు ఉంటాయని, వీరిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద చివరి రోజు హనుమ అవార్డ్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి నగర వాసులకు తెలియపరిచి మహతీకి తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాలని తిలకించి కళాకారుల్ని ఆనందపరిచి మీరు ఆనందం పొందాలని కోరుకుంటున్నాం. ఇది 24వ వార్షికం. తప్పనిసరిగా 20వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలకి రావాలి. మీ అందరి అండదండలు కావాలి. పుర ప్రజలంతా మహతికి రావాలి. ఈ 9 రోజుల్లో అన్ని శాఖల్లో కలిసి 3000 మంది కళాకారులు పాల్గొంటున్నారు. అత్యధికంగా ఈ 23 ఏళ్ల తర్వాత 24వ సంవత్సరంలో ఇంతమంది పాల్గొనటం మాకు ఆనందంగా ఉంది. వీళ్ళందరికీ భోజనాలు, నెల్లూరు వంటకాలను పిలిపించి అక్కడ మన ఎన్జిఓస్ హోమ్లో వంటకాలు ఆడ వండించి ఆ భోజనాల్ని మహతికి తెప్పించి టోకన్స్ లేకుండా అన్నం వడ్డించే సమస్త మందని అందరూ అనుకుంటున్నప్పుడు మా కార్యవర్గం అంతా ఆనందపడుతున్నారు.